పుట్టింది పెరిగింది అమెరికాలో. ఫస్ట్ టైం ఇండియా వెళ్తున్నాను. వెల్కమ్ టు ఇండియా. ఓకే కుగిరుడా నారా కుమారుడా నువ్వు వచ్చావంటే రచో రచే పడుచు పాపట. How do you feel right now? Me Greek Weirdo is talk of the town. It's a blockbuster hit and Nagarjuna garu oka kotta roopamlo chupincharu. Yeah. So how you taking that success? Ante mem evarkaithe target chesamo vallandaru ishtapadutunnaru cinema ni. So in that way we are very happy with this anamata. And alage movie lo vachesi Nag garu chaala chaala stylish ga unnaru. Yeah. Ante costume wise ga gaani hair style wise ga gaani chaala chaala different ga chupincharu. Ante din ee movie kosam special ga care teeskunnara? Yeah. Ante basic ga tanu oka NRA character anamata. India ki raaledu appudu varaku. So oka New York and life ela untadi, ela dress chestuntaru enti anna dan meeda ala cheyyadaru. Sir, mee movies vachesi Shree, Swagatham, Mr. Perfect అండ్ అలాగే ఇప్పుడు గ్రీక్ వీరుడు, మీ త్రీ మూవీస్కి సంబంధించి ద లాంగ్ లెజెండ్ విశ్వనాథ్ గారితో వర్క్ చేశారు. అంటే మూడు మూవీస్లో కూడా ఆయన ఉన్నారు. అంటే మీరు ముందు నుంచి అనుకుని ఆ రోల్ ఆయన కోసం సెపరేట్గా చేసుకుంటారా లేకపోతే? లేదండి, అంటే బేసిక్గా నేను తీసేది ఫ్యామిలీ మూవీస్. ఇంట్లో పెద్ద ఉంటారు అండ్ తనకు కాస్త ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా ఉండగానే ఏంటంటే విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు అయితే మళ్ళీ మనమేం స్పెషల్గా ఆ క్యారెక్టర్ గురించి ఏం చెప్పక్కర్లే, ఆడియన్స్కి ఆయన ప్రజెన్స్ ఇట్ సెల్ఫ్ అది క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడైతే మీరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మూవీస్ బాగా తీస్తున్నారు, సో ఫ్యూచర్లో మీరు ఏమైనా మీ జానర్ చేంజ్ చేసే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? కాసేపు అనిపిస్తుంటుంది, కాసేపు అవసరం లేదు అనిపిస్తుంటుంది. సో ఏమవుతుందో తెలియదు. ఓనాడు వాషింగ్టన్లో స్కేటింగ్ చేస్తూ ఉండగా మబ్బుల్లో జాబిలిలాగా నేనా పిల్లని చూశాగా పళ్ళే చదిరే ఆ అందం నా ముందే కనిపించంగా నే సంబరపడిపోగా. ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్ అన్నీ వచ్చేసి యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ కాకుండా ఫ్యామిలీ ఓరియంటెడ్ తీశారు. నెక్స్ట్ మీరు ఏమైనా మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? బట్ ఇట్ ఈస్ నాట్ ఐఎమ్ నాట్ దట్ ఐ హ్యావ్ టు డూ ఎన్ యాక్షన్ మూవీ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. నాట్ అట్ ఆల్ లైక్ దట్. ఇఫ్ సంథింగ్ ఎక్సైట్స్ మీ రియల్లీ డెఫినెట్లీ ఐ విల్ డూ సబ్స్క్రిప్షన్. నెక్స్ట్ మీరు తీయబోయే సినిమాలో ఈ హీరో ఉండాలి అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్న హీరో ఎవరు? అంటే అలా అని కాదండి, ఇప్పుడైతే ఒక ముగ్గురు హీరోని టార్గెట్ పెట్టుకొని కథలు రాయటం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ చేశాక దెన్ ఆఫ్టర్ ద మీటింగ్స్ ఐ విల్ నో. సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు గెట్ ఇన్ టు దిస్ మీడియా థింగ్? మీరు ఇంతకు సినిమాల్లోకి రాకముందు మీడియా చేశారు? అంటే యా, అంటే బేసిక్గా నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు ఐ హ్యావ్ డిసైడెడ్ టు బీ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ దట్ వెరీ స్పెసిఫిక్గా డైరెక్టరే అవ్వాలని అనిపించింది. అది ఎందుకు అనిపించింది అనేది ఐ డోంట్ నో ద రీజన్, బట్ 9th క్లాస్ నుంచి ఐ యూస్ టు డ్రీమ్ దట్ ఐఎమ్ ఏ డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్. ఆఫ్టర్ శివ ఏంటి అంటే ఇంకా ఆ పిచ్చి స్థాయి విపరీతం అయిపోయింది. పుట్టింది పెరిగింది అమెరికాలో. ఫస్ట్ టైం ఇండియా వెళ్తున్నాను. వెల్కమ్ టు ఇండియా. సో ఎప్పుడన్నా అనిపించిందా మీడియాలోకి వచ్చిన తర్వాత వద్దులే వెళ్ళిపోదాము ఇంకా బ్యాక్ టు నార్మల్ లైఫ్? ఐ ఆల్వేస్ ఫీల్ మై సెల్ఫ్ ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ ఫ్రమ్ వెరీ చైల్డ్హుడ్. సో గ్రీక్ వీరుడి సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? అంటే మాంద్రకి అయితే చాలా చాలా నచ్చింది, ఇప్పటికి థర్డ్ టైం చూసాం మేము. సమ్మర్ లో చాలా రిఫ్రెషింగ్ గా ఉంది యాక్చువల్లీ, కొత్తగా చాలా బాగుంది. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే స్పెసిఫిక్ గా అంత ఒక ఎంజాయ్ ప్రోగ్రామ్ లో ఏం లేదు. నిజం చెప్పాలంటే ఎవ్రీడే ఇస్ ఎంజాయ్ డే ఫర్ మీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ మూవీలో నయనతార గారిది నాగార్జున గారి కెమిస్ట్రీ చాలా చాలా ఆసమ్ గా ఉంది. సో మరి నయనతార గారిని తీసుకోవాలి అని అనుకోవడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? అంటే బేసిక్గా మా నాగార్జున గారితో చాలా బాగా పేరు అయిపోతారు, చూడటానికి వాళ్ళ పేరు చాలా అందంగా కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్. సో నయనతార అయితే పర్ఫెక్ట్ పేరు అనుకోవటం జరిగింది. అనగానే ఫస్ట్ హీరో గారే అమ్మాయికి షీ సెడ్ ఎస్, దాని తర్వాత ఫోన్ కట్ చెప్పటం వల్ల. నే విన్నది నిజమేనా, నువ్వు అన్నది నేనేనా, నా గుండెల చప్పుడు ఇప్పుడు నీ
చేసేటప్పుడు అంటే మీరు ఇలా ఈ 5 పాయింట్స్ చాలా రీచ్ అవుతాయి ఆడియన్స్ కి మూవీలో. నేను అనుకున్నది ఆ 3 విషెస్ అనేవి డెఫినెట్ గా ఎవ్రీబడి ఎంజాయ్ అనేది కన్ఫర్మ్ అను. తర్వాత డాగ్ సీన్ ఒకటి అనుకున్నాను, థియేటర్ గొడవ పెట్టి బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ద ఇంటర్వెల్ సీక్వెన్స్, దీస్ 5 సీన్స్ నేను ఏదో అనుకున్నాను దానికంటే ఇంకా బెటర్ రెస్పాన్స్ వచ్చింది. ఓకే, మీ లైఫ్లో రోల్ మోడల్ ఎవరండి? రోల్ మోడల్ కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉన్నారండి, అంటే టైం బై టైమ్ ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారు చాలా మంది. రైట్ నౌ మీ రోల్ మోడల్? రైట్ నౌ అని అంటే ఇప్పుడు నేను డెనైల్ ఆఫ్ డెత్ అనే బుక్ చదువుతున్నాను, అది ఆ ఇంపాక్ట్లో ఉన్నాను. అండ్ ఈ సినిమాకి గ్రీకు వీరుడు అని పేరు పెట్టారు కదా సార్, యా దానికి ఏమైనా స్పెసిఫిక్గా అంటే రీసెర్చ్ ఏదైనా చేశారా? నథింగ్ లైక్ దట్. అంటే ఏంటంటే ఇంతకుముందు మేము లవ్ స్టోరీ అని పేరు పెట్టడం జరిగింది. అప్పుడు ఏంటంటే తర్వాత అందరూ ఫీల్ అయింది ఏంటంటే అది స్పెసిఫిక్గా ఒక జర్నర్ ఫిల్మ్లో అయిపోతూ ఉంది, ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, సో అట్లా లెట్ అస్ నాట్ ఫిక్స్ దట్ వన్ జర్నర్. ఏదైనా ఒక మంచి టైటిల్లా ఉండాలి, ఒక స్పెసిఫిక్ ఇమేజ్ క్రియేట్ అవ్వకూడదు ఆడియన్కి అని అనుకున్నప్పుడు సరే హీరోకి ఎలాగ అలాంటి ఆ పేరు తనకు వెరీ సూటబుల్, అలా ఆలోచించి పెట్టడం జరిగింది. ఈ సినిమాలో యూజువల్గా హీరోకి ఇనిషియల్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఒక మైండ్ సెట్తో ఉంటారు, అండ్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద మూవీ కొంచెం మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. సో అంటే బేసిక్గా మీరు అలాంటి పర్సనా, లేకపోతే ఆ క్యారెక్టర్ ఎందుకు ఆ క్యారెక్టరైజేషన్ అలా చేశారు ఏదైనా? అంటే రీసెంట్గా అందరు అడుగుతుంటే ఐ స్టార్టెడ్ రియలైజింగ్ అనమాట దట్ ఈస్ హౌ ద క్యారెక్టర్స్ ఆర్ బిహేవింగ్ అని. బట్ దానికి స్పెసిఫిక్ రీజన్ కానీ అలా ఏం లేదు. బట్ ఏంటంటే మనందరము ఒక బెటర్ ట్రూత్ తెలుసుకున్నంటే ఎప్పటికప్పుడు ఇదే క్యారెక్టర్ నమ్మటము, 4 5 దెబ్బలు తగలేక ఇది కాదు ఇదని తెలుసుకోవటం, మళ్ళీ తర్వాత అదే క్యారెక్టర్ ఏమో. సో ఈ కన్ఫ్యూజన్లో ఉండే క్యారెక్టర్స్నే నేను ఎక్కువ చూస్తూ ఉన్నాను. అంటే ఫ్యామిలీ జర్నర్కి వచ్చేసరికి వేరే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఆ బిలీఫ్ సిస్టమ్కి సంబంధించినవి కదా. సో హౌ దే స్టార్టెడ్, హౌ దే చేంజ్ అండ్ వాట్ దే హ్యావ్ రియలైజ్డ్, ఇలా ఉంటే బెటర్ ఏమో అన్న సెన్స్లో వెళ్తా ఉన్నాను. అండ్ అలాగే ఈ మూవీలో వచ్చేసి సుధా గారు స్టమక్ పెయిన్తో పడిపోతారు, అక్కడి నుంచి మూవీ వచ్చేసి చాలా బాగా కనెక్ట్ అవుతాం, అంటే ఏడుపు వచ్చేస్తుంది ఆ సీన్ చూస్తే ఎవరికైనా, అంత బాగా హార్ట్ టచింగ్ అనిపించింది ఆ సీన్. యా అది అంటే యాక్చువల్గా ఆ సీన్ గురించి చాలా డిబేట్ జరిగింది, అంటే హీరో మారిపోవటానికి ఇంకా చాలా స్ట్రాంగ్ సీన్ కావాలన్నది ఇద్దరు ముగ్గురు వెల్ విషర్స్ చెప్పారు. బట్ ఫస్ట్ నుంచి డౌట్ అను నాకున్నది ఏంటంటే ఇక్కడ ఇతనేం కంప్లీట్ రాంగ్ సైడ్ ఏం లేడు హీరో, అంటే ఆల్రెడీ ఏదో చాలా ఘోరంగా మర్డర్లు అవి చేసిన వాడైతే ఇంకా భయంకరమైన సీన్ వస్తే తప్పితే అది మారిపోయినంత ఇంపాక్ట్. తను ఉంటున్న లైఫ్ స్టైలే కరెక్ట్, దాంట్లోంచి ఇంకో బెటర్ లైఫ్ని తను తీసుకున్నాడు కాబట్టి ఆ ఇంపాక్ట్ సరిపోతుందేమో అని అనిపించింది. బట్ లక్కీగా ఈరోజు ఆడియన్స్ కూడా దట్స్ మోర్ దెన్ ఎనఫ్ అన్నట్లే ఉన్నారు. ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావు అనుకో, ఆస్తి ఏంటి, అంతస్తు ఏంటి, పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటని లక్షలెక్కలా ఇస్తుంది. అదే జస్ట్ ఫర్ ఫన్ అన్నావు అనుకో, ఏ ఆలోచన లేకుండా వస్తారు, ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ వితౌట్ లవ్. అండ్ యు హావ్ వన్ నంది అవార్డ్. yes, so future lo what in are you looking forward? అదే అండి, అంటే ఇది ఇవన్నీ అవి జరగాలి తప్ప ఎక్స్పెక్ట్ చేయకూడదని నా పర్సనల్ ఫీలింగ్. అది వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోయినా ఇప్పుడు ఎనదర్ సంతోషం అవుతుందా అన్నట్లు అని అంటే అసలు 1 సెకండ్ కూడా మేము సంతోషంతో కంపేర్ చేసుకుని కథ రాసుకోలేదు. ఈ టైంకి ఇలా ఎంటర్టైన్ చేసి చూద్దాం అని అనుకున్నాం. కొన్నిసార్లు ఏంటంటే ఆ రైట్ టీమ్, వాళ్ళందరి ఎఫర్ట్, ఆ ఎఫర్ట్ అందరికీ నచ్చటం, ఇవన్నీ స్టేజెస్. కొన్నిసార్లు అలా జరుగుతాయి, కొన్నిసార్లు జరగకపోవు, ఎఫర్ట్ ఈస్ సేమ్, బట్ లెట్ అస్ ఈ వాట్ హ్యాపెన్. ఓకే సార్, బియాండ్ దిస్ కాస్త పర్సనల్గా అడగొచ్చా? యా షూర్. నథింగ్ అబౌట్ యువర్ మ్యారేజ్ లైఫ్. Yeah. Is it arranged or love? It's an arranged marriage అండి. మీ వైఫ్ సౌమ్య గారు క్యూట్ కపుల్, అంటే ఆవిడ మీకు ఇండస్ట్రీ పరంగా ఏమైనా హెల్ప్ అవుతూ ఉంటారా? లేదండి, అసలు తనకంటే
హెల్ప్ కానీ కాదు కానీ నాకు అలా ఫ్రీడమ్ ఇచ్చేస్తుంది అంతే. అంటే తను అసలు ఎక్కడ ఏ సినిమా వేస్తున్నారు, ఎవరితో చేయబోతున్నారు, జరుగుతున్న సినిమా ఏంటి, దాని కథ ఏంటి, దాని మ్యూజిక్, అసలు వన్ వర్డ్ కూడా మేము డిస్కస్ చేయమన్నమాట. తను బాగా తెలిసిన వ్యక్తి పెళ్లికి ముందు నుంచి. పెళ్లికి ముందు తెలుసని అంటున్నారు కానీ అరేంజ్ మ్యారేజ్ అంటున్నారు. యా అంటే ఇట్లా ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే, సో అబౌట్ మ్యారింగ్ గారు అని అంటే సెడ్ ఓకే. సార్ యువర్ అసోసియేషన్ విత్ యండమూరి వీరేంద్రనాథ్ గారు, బికాజ్ మీరు చాలా వర్క్ చేశారు తోటి, సో మీ అసోసియేషన్ గురించి చెప్పండి. నాకు ఇండస్ట్రీలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఆయనే గురువు అనమాట. హీఈస్ మై గురు. అండ్ బిగినింగ్ స్టేజ్లో వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ మై లైఫ్ త్రూ హిస్ బుక్స్. తర్వాత అదృష్టవశాత్తు ఆయనతో పనిచేసే అవకాశం తగిలి ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్తోనే నేను రైటర్ అయ్యాను. ఆయన ఇచ్చిన సపోర్ట్తోనే ఐ కేమ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ హీఈస్ మై గురు. సార్, సంతోషం మూవీ ఆ హీరోయిన్ శ్రేయా మీరే ఇంట్రడ్యూస్ చేశారు తను, ఇప్పుడు బిగ్ హీరోయిన్ ఇండస్ట్రీకి, మా అందరికి ఫేవరెట్ హీరోయిన్ కూడా. సో బేసిక్గా ఏంటంటే నేను శ్రేయాని ఇంట్రడ్యూస్ చేయలేదండి, ఇష్టం అని ఒక సినిమా చేసింది అంతకు ముందు. అవును, చేసినప్పుడు ఇంకా రిలీజ్ కాలేదు సినిమా, బట్ ఆ క్యారెక్టర్ బాగుంటుంది అనేసి మేము కృష్ణ డిజిటల్ అని సేమ్ సంతోషానికి లోగో చేయిస్తున్నప్పుడు చూసాం. చూసి ఆ అమ్మాయి బాగుంటుంది అని మేము అడిగినప్పుడు ఇదే ఫ్లోర్లో అట్ సైడ్ మేము టెస్ట్ షూట్ చేసాం. చేసి ఇద్దరు పేరు బాగుంది, పిల్లలతో కూడా అమ్మాయి శారీ కట్టుకున్న బాగుందని దట్స్ హౌ చేసాము. నేను తెలుగు గ్రేసీ సింగ్ని ఇంట్రడ్యూస్ చేశాను, తమన్నాని ఇంట్రడ్యూస్ చేశాను. యా బట్ నాట్ శ్రీయా అన్నమాట. సార్, గ్రీకు వీరుడులో ఏదైనా ఒక సిచ్యువేషన్, ఏదైనా ఒక సీన్ లైక్ థింగ్, దీనికంటే ఇంకా ఇలా తీస్తే బాగుండు అని అనిపించిందా ఏదైనా? అలా ఏం లేదండి, అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు ఈ క్షణం అయితే అనిపించట్లేదు, బట్ ఫ్యూచర్లో డెఫినెట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నా ప్రీవియస్ మూవీస్ ఏవి చూస్తూ ఉన్నా ఒక వన్ ఇయర్ తర్వాత అంటే సీన్ పరంగా ఉండదు కానీ అరే ఆ సెకండ్ హాఫ్ అలా కాకుండా ఇలా వెళ్ళుంటే బాగుండేది, మెయిన్ కీ డ్రైవ్స్ అన్నిటినీ ఇలా కాకుండా ఇలా చేసి ఉంటే బాగుండేది, ఇంకా బెటర్ కనెక్టివిటీ ఉండేది అని అయితే అనిపిస్తుంటుంది కొంచెం టైం తర్వాత. యాజ్ ఆఫ్ నౌ ఏం అనిపించదు. ఓకే, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీగా అయితే దాని పరంగా వచ్చేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా బాగా ఎంజాయ్ చేసే మూవీ. ఎందుకంటే చిన్నపిల్లలు అంటే ప్లే చేసే గేమ్స్ అన్నీ కూడా మీరు విజువల్స్ చాలా బాగా చూపించారు. అదే అండి, అంటే అది సెకండ్ హాఫ్ ఏంటి అంటే హీరో ఎమోషన్తో పాటు ఆ పిల్లలది కూడా కనెక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతోనే అవన్నీ చేయటం జరిగింది. అండ్ ఆ మేఘాల సీన్ అయితే థియేటర్ ఒక అంటే ఒక ఎమోషనల్తో క్లాప్స్ కొట్టే అంత ఫీల్ అవుతూ ఉన్నారు. నిజంగా ఆ సీన్లో వచ్చేసి మనం కూడా అక్కడ వాళ్ళతో కనెక్ట్ అయిపోయాం బాగా, అంత న్యాచురల్గా వచ్చింది సీన్. ఆ షూటింగ్ మాకు దట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ అస్ అనమాట. అది వచ్చేసి -18 ఉంది మేము చేస్తున్నప్పుడు, అది వచ్చి యూరప్లోనే హైయెస్ట్ పీక్ అండ్ వరల్డ్లో థర్డ్ పీకెస్ట్ పాయింట్ అనమాట. చాలా హైట్లో చేసాం అది, అంత చల్లో అంత మంచులో చేసాం. అది ఎట్లా వస్తుందో కూడా మాకు తెలియదు అక్కడ వెళ్ళేదాకా, ఎందుకంటే ఎవ్రీ 10 నిమిషాలకు వాతావరణం మారిపోతూ ఉంటుంది. అసలు ఏం ఒక సెకండ్ తర్వాత మనుషులు కనిపించారు ఎదుటి వాళ్ళు కూడా, అంత మంచు వచ్చేస్తుంది, మళ్ళీ విపరీతమైన విండ్ బట్ మేము వెళ్తే 3 అవర్స్లో ఫినిష్ చేసాం అనమాట. యాక్చువల్గా 2 రోజులు కూర్చుందాం, ఇంకా ఎలా వస్తే అలా తీద్దాం అని అనుకుంటే, అండ్ వెళ్ళే అంత ఫస్ట్ డే మొత్తం వెదర్ పోయింది, ఇంకా 1 డేనే టైం ఉంది, ఎలా రా అనుకొని వెళ్తే జస్ట్ 3 అవర్స్లోనే అయిపోయింది సీన్ మొత్తం. సో ఆ విషయంలో దేవుడు కూడా హెల్ప్ చేశాడు అనుకో. మీరు నాగార్జున గారితో 2 ఫిల్మ్స్ తీశారు, నాగార్జున గారితో మీ బాండింగ్? బాండింగ్ అంటే మెయిన్ ఆయన
జెంటిల్మెన్ అండ్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ అదర్స్ హౌ టు బిహేవ్ విత్ సొసైటీ అనేది నాకు ఫస్ట్లోనే నేను చాలా అంటే ఈ వాజ్ సో సింపుల్ అనమాట. నేను అసిస్టెంట్ చేస్తూ ఉంటూ చాలా మందిని చూస్తాను కదా లైఫ్లో, ఇండస్ట్రీ అనే కాదు బట్ అంటే ఇంత హిస్టరీ ఉన్న పర్సన్, ఒక గొప్ప నాగేశ్వరరావు గారు అబ్బాయి, తను గొప్ప గొప్ప డైరెక్టర్స్ చేశాడు. బై ద టైమ్ ఆఫ్ సంతోషం ఇచ్చారు, మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ, మహేష్ భట్, ఇట్లా రాఘవేంద్రరావు గారు, దాసర్ గారు, ఇట్లా ఎంతో మందితో చేసి మళ్ళీ ఒక కొత్త డైరెక్టర్ వస్తే అదే తన ఫస్ట్ ఫిల్మ్ అంత సపోర్టింగ్గా ఉండేవాడు. ఓ అలా నా అలా చేద్దామా అనుకుంటూ వెళ్ళిపోయాడు. అండ్ ఈ కెన్ గివ్ సజెషన్ ఫర్ ఎవ్రీథింగ్ బట్ హీ వాజ్ నెవర్ లైక్ దట్ అనమాట. అది నాకు అనిపించింది ఎవరి పని వాళ్ళని చేయనియాలి లైఫ్లో అని. అక్కడి నుంచి నేను కూడా నాకేం కావాలనేది మ్యాక్సిమం స్పష్టంగా చెప్పడమే తప్పితే ఈవెన్ నేను కూడా లైఫ్లో ఇంకా ఐ డిసైడెడ్ నాట్ టు ఇంటర్ఫియర్ అదర్ పీపుల్ వర్క్ అనమాట. వెనకబడి పోరాటం అలా కాదు, వీ షుడ్ గివ్ ఫ్రీడమ్, దెన్ ఓన్లీ దే విల్ గివ్ దేర్ బెస్ట్ అని అనిపించింది. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ద వే హీ టేక్స్ కేర్ ఆఫ్ అదర్ పర్సన్స్ అనమాట. ఒక తన కంఫర్ట్ తన గురించే కాదు, రాగానే కానీ చిన్నపిల్లలు కనిపిస్తే వాళ్ళు టిఫిన్లు పెట్టారా, వాళ్ళకి నీడకి కూర్చోబెట్టమనండి, అవసరం ఉన్నప్పుడు పిల్లలు, ఇట్లా అందరి గురించి కేర్ తీసుకుంటారు. సో అది చాలా మంచిగా ఉండమన్నమాట. ఈ మూవీలో తమన్ గారు మ్యూజిక్ అండ్ మీ అన్ని సినిమాలు మ్యూజికల్ పరంగా మాత్రం బ్లాక్స్. సో మీరు మీకు ఏమైనా మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా, మీరు కూర్చోబెట్టి నాకు ఇలా కావాలి అని చెప్తారా మ్యూజిక్ డైరెక్టర్కి? నేను అంటే నాకు ఇట్లాంటి పాటలు కావాలి అట్లా ఏం చెప్పాను. బేసిక్గా ఏంటంటే నేను కొంచెం ఎక్కువ డీటెయిల్గా వర్క్ చేసుకుంటాను సాంగ్స్, విజువల్గా ఎలా ఉండబోతా ఉంది, ఈ పర్పస్ ఆఫ్ ద సాంగ్ ఏంటి, ఇందులో నేను ఏమేమి మాంటైల్ చూపించబోతున్నాను, లేదా ఎలాంటి ప్లేస్లో షూట్ చేయబోతున్నాను, వీళ్ళు ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటారు, ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వాలనుకుంటున్నాం ఆడియన్కి సాంగ్ ద్వారా, అది నా మనసులో ఏముందని అనేది ముందు నేను అది క్లారిటీగా చెప్పడం మాత్రమే జరుగుతుంది. అండ్ లక్కీగా అదేమన్నా ఇన్స్పైర్ ఇస్తుందో తెలియదు కానీ అందరూ చాలా మంచి మ్యూజిక్ ఇస్తుంటారు. మీరు మెలడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే బేసిక్గా నేను చేస్తుంది ఫ్యామిలీ మూవీ. మామూలుగా ఒక యాక్షన్ ఫిల్మ్ అనుకోండి, దే విల్ హ్యావ్ ఇంట్రడక్షన్ సాంగ్, తర్వాత ఒక రొమాంటిక్ సాంగ్, ఇంటర్వెల్ ముందు ఒక థీమ్ మార్ సాంగ్, ఇట్లా వాళ్ళకి స్పెసిఫిక్ ప్యాటర్న్ ఉంటుంది. మనకి ఏంటంటే కథలోంచి వెళ్ళాలి, దాన్ని ఏంటంటే ఆబ్వియస్గా మాంటే సాంగ్స్ ఎక్కువ ఉంటాయి నాకు. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఫాస్ట్ రిథం ఉండదు దానికి, దెన్ ఇట్ బికమ్స్ ఎ మెలోడీ సాంగ్, అలా జరుగుతుంటుంది. మీ ఫిలిమ్స్ లో లొకేషన్స్ చూసుకుంటే అంత కూల్ గా పీస్ఫుల్ గా ఉంటాయి, అది మీకు గ్లాన్స్ ఉంటుందా ముందే? అంటే బేసిక్గా మన అంటే రైటింగ్లోనే అవన్నీ డిసైడ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం వెళ్తే ఎదర్ ఇట్ ఈస్ ఎ విలేజ్, లేదంటే విదేశాలు, లేదనంటే ఏదైనా మిస్టీగా ఉండే ఏరియాలు. ఓకే, సో అంటే అవే వస్తూ ఉంటాయి స్క్రిప్ట్లు, ఆటోమేటిక్గా అక్కడికే వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. బట్ ఇదే సంతోషంలో ఉంది, ఆ వాళ్ళిద్దరు కలిసేది గ్రేసీ సింగ్ రాజస్థాన్లో ఎందుకు పెట్టలేదంటే అలా అనిపిల్ల పెట్టాలి అంటే ఎక్కడో నాకు కూడా ఆ వుడ్స్ అంటే ఇష్టం అనమాట. బేసిక్గా పెద్ద పెద్ద చెట్లు ఉన్న ఏరియాలు అంటే నాకు చాలా ఇష్టం. సో ఎక్కడో తెలియకుండా సబ్కాన్షియస్గా అటు కూడా వెళ్తూ ఉంటుందేమో అని ఇప్పుడు అడుగుతుంటే నాకు అర్థమవుతుంది. ఎనీ హీరో మీ స్పెసిఫిక్గా ఫ్యూచర్లో వర్క్ చేయాలి, మీ ఫేవరెట్ హీరోస్? ఎస్, ఈ హీరోతో నేను కంపల్సరీ నా లైఫ్ టైంలో ఒకసారి వర్క్ చేయాలి అన్న స్పెసిఫిక్గా మీకు ఎవరన్నా ఉన్నారు? అంటే వినడానికి వెరీ హిపోక్రటిక్గా ఉంటుంది బట్ ఏంటి అని అంటే అందరితో చేయాలని ఉంది. అంటే ఇదేదో ఎస్కేపింగ్ లా అనిపిస్తుంది, నేను ఒక క్షణం ఆలోచించాను. బట్ ఏంటనంటే ఫస్ట్ మహేష్ బాబు వచ్చారు, ఆ తర్వాత ఇమ్మీడియట్ రామ్ చరణ్ అంటే
తర్వాత నాకు బాగా ఇష్టమైన వ్యక్తి రవితేజ, అంటే తండ్రి కూడా ఇష్టం. సో ఇంతమంది వచ్చేస్తా ఉన్నారు టకా టకా టకా. ఫిలిం ఇండస్ట్రీలో మీకు నచ్చే డైరెక్టర్ ఆర్ మీరు ఇన్స్పిరేషన్గా తీసుకునే డైరెక్టర్? ఇన్స్పిరేషన్గా అంటే మా త్రూ ఫిలిమ్స్ అయితే ఇప్పుడు రాజమౌళి గారు అండి. ఓకే. అంటే తను చూపిస్తున్న వెర్సటైలిటీ కానీ, ఓపిక కానీ, స్పెండ్ చేస్తున్న విధానం ఒక్కొక్క సినిమా మీద, టైంని కానీ పేషెన్స్ని, అవి త్రూ ఫిలిమ్స్ ఇన్స్పిరేషన్. బట్ యాజ్ ఎ పర్సన్గా అంటే వివి వినాయక్ ఇష్టం అనమాట. అంటే ఐ హ్యావ్ వెరీ క్లోజ్ ఇంట్రాక్షన్ విత్ హిమ్. తను మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు నచ్చింది ప్రాణం పోయిన సీన్ తీయద్దు అంటాడు. అవసరమైతే వెయిట్ చేద్దాం, తిట్టుకుంటారు అందరు, టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది మన వల్లే. బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే అది రిజల్ట్ ఖచ్చితంగా బాగుండాలి. అది స్క్రిప్ట్ అయినా, సాంగ్ అయినా, ఏదైనా సరే అది సాటిస్ఫై అవ్వందో వెళ్ళొద్దు అని నమ్మే వ్యక్తి అనమాట. చాలాసార్లు నేను ఇన్స్పైర్ అయిన ఆ విషయంలో. బంధాలకి దూరంగా ఉండటం సమస్యకు పరిష్కారం కాదు, ప్రేమతో ఆలోచించాలి, నమ్మకంతో ప్రయత్నించాలి. సార్, ఈ మూవీలో వచ్చేసి ఎంఎస్ నారాయణ గారు, కోవే సెల్రా గారు సాంగ్ వచ్చేసి చాలా చాలా సూపర్ గా ఉంది. థియేటర్లో కడుపుబ్బా నవ్వాం, చాలా చాలా నచ్చింది ఆ సాంగ్ వచ్చేసి. యాక్చువల్గా చెప్పాలంటే ఏంటంటే అది ఎంటర్టైన్మెంట్ బాగా పెట్టాలి సినిమాలో అనుకుంటూ ప్లాన్ చేశాం. బట్ ఫస్ట్ హాఫ్కి వస్తే ఏంటంటే మోర్ ఆఫ్ ఎమోషనల్గా వెళ్తుంది కానీ బ్రహ్మాండం గారు వచ్చేసారు స్క్రిప్ట్లో అప్పటికే, చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో ఎవరు లేరు, ఏంటి ఏంటి అది ఇది అని అనేసి ఫైనల్గా ఏంటంటే గోపిమోహన్ అని రైటర్ ఉన్నాడు, ఆయన ఇచ్చిన ఐడియా అనమాట. అంటే తనే, తను కూడా హీరో గారి లాగా ఈ ప్రేమ ఇవన్నీ నచ్చట్లేదు కదా, సో నెమ్మదిగా దాన్ని తన లవ్లో పడే విధానాన్ని కొంచెం లౌడ్గా చెప్దాము అది అని అంటే అలా రైట్ చేయండి. కోవే సెల్రా గారు థింక్ చేస్తూ ఉంటారు అంటే అసలు ఆ సాంగ్ కరెక్ట్ గా సూట్ అయింది సార్, వస్తారు వస్తారు అని చెప్పి. మీరు ఇప్పటి వరకు తీసిన ఫిలిమ్స్ లో మీకు నచ్చిన ఫిలిం ఆర్ మీకు నచ్చిన యాక్టర్? అంటే హీరోలుగా అయితే అందరు బాగున్నారు, బట్ సర్ప్రైజింగ్ ఏంటంటే అర్జున్ గారు అండి. నేను స్వాగతం సినిమాలో చేశాను, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్ అంటారు, వెరీ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అనమాట. బయట అసలు 5 నిమిషాలు కూడా తట్టుకోలేనంత గొడవ చేస్తుంటాడు ఆయన. అంటే వెరీ మిస్టీరియస్, వెరీ ఫ్రెండ్లీ, చాలా సరదాగా ఉంటాడు. ఒకసారి ఆ లైట్ల మధ్యలో కూర్చాడు అంటే సడన్లీ యూ కెన్ సీ ది డిఫరెన్స్ అనమాట. అండ్ పొద్దున్నే రాగానే డైలాగ్స్ మొత్తం నేర్చుకోవటం, ఒకసారి వచ్చేసి నేను మొత్తం ఈ సీన్ ఇలా చేద్దామని అనుకుంటున్నావు, నీకేమన్నా ఓకేనా అని అంత వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. అది వెరీ సర్ప్రైజింగ్గా, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. విశ్వనాథ్ గారు ఒకరు అక్యురేట్గా, అంటే డైలాగ్కి ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ అలా చేయాలని, అది ఆయన స్టైల్. నాగార్జున గారిది ఎప్పుడు సర్ప్రైజింగ్ ఏంటంటే ఎడిటింగ్ రూమ్లో చూస్తే అర్థమవుతూ ఉంటుంది. అంటే ఆ చిన్న చిన్న వేరియేషన్స్ అవన్నీ, ఓహో ఇంత బాగా ఇచ్చారా అని అనిపిస్తుంది. ఆ టైంలో మనం స్పెసిఫిక్గా గుర్తుపట్టలేము, హోల్ సీన్ ఎడిట్ అయ్యాక వీ కుడ్ సీ దట్ అన్నమాట. ఈ ఊర్లో ఫ్యామిలీ కోసం ప్రాణాలు తీసేవాళ్ళు కూడా ఉన్నారు. సార్, నయనతార గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. లక్కీగా నాకేంటంటే అందరూ వెరీ డిసిప్లైన్డ్ ఆర్టిస్టులతోనే చేయటం జరిగింది. హీరోయిన్స్ పరంగా తనది ఏంటంటే ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ అసలు. డైలాగులు చెప్పే విధానం కానీ, కాస్ట్యూమ్ అన్ని కేర్ తీసుకుంటుంది, చాలా బాగా కేర్ తీసుకుంటుంది, వెరీ ప్రొఫెషనల్. చెప్పే మనం 9 ఇంటికంటే 10 నిమిషాల ముందు ఉంటుంది సెట్లో వచ్చి, మళ్ళీ ఒకవేళ లేట్ అయినా అన్ని రకాలుగా షీఈస్ ద బెస్ట్ అనమాట. సార్, నాగ్ సార్ని అంత స్టైలిష్గా, అసలు ఏ అమ్మాయి అయినా సరే అసలు నాగ్ సార్ని చూసి అనిపిస్తుంది, వచ్చే జన్మలో అయినా సరే ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ కానీ ఉంటే బాగుంది అనిపించే అంత స్టైల్గా సూపర్గా చూపించారు. దానికి వెనకాల కేర్ ఏమైనా తీసుకున్నారా? కేర్ ఏం లేదండి. అంటే బేసిక్గా మనిషి బాగున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి. అంటే జిట్టుంటే జడాయి వేసుకోవచ్చు అంటారు, సో అలాంటిదే. ముందు సన్నగా ఉంటారు, సో ఏ డ్రెస్ వేసినా ముందు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది బికాస్ ఆఫ్ దట్ బాడీ. బ్యూటిఫుల్ హైట్ ఉంది, మంచి గుడ్ హెయిర్ ఉంది, కలర్ ఉంది, సో చిన్న చిన్న మార్పులతోనే హీ లుక్స్ వెరీ హ్యాండ్సమ్ అన్నమాట. నే విన్నది నిజమేనా, నువ్వు అన్నది నేనేనా, నా
చప్పుడు ఇప్పుడు నీదేనా. కాస్ట్యూమ్స్ కూడా ఐ థింక్ అబ్సల్యూట్లీ అప్ టు డేట్ ఉన్నాయి. అంటే ఈ ఒక్క సినిమానే కాదండి, మీరు చూడండి నాగార్జున గారిది మనం లైఫ్ లో ఏ సిచ్యువేషన్ లో కూడా రాంగ్ డ్రెస్ వేసుకున్నది మనం కనిపెట్టం, ఎందుకంటే బికాస్ హీ హ్యాస్ దట్ డ్రెస్ సెన్స్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ టు కమ్యూనికేట్ అన్నమాట, ఇది క్యారెక్టర్ ఇలా ఉంటారు ఇది ఇది అని చెప్తే చాలు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నమాట. సో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? ఎందుకంటే మీరు అన్ని ఫ్యామిలీ పరంగా సినిమాలు తీస్తారు, సో ఎప్పుడైనా అవుట్ ఆఫ్ ది బ్లూ కెన్ వి ఎక్స్పెక్ట్? బేసిక్గా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అనేది నాకే డౌట్, ఎందుకంటే నేనే ఇష్టపడినా అలాంటి సినిమాలు. సో రాయటం కూడా టఫ్, బట్ జస్ట్ థ్రిల్లర్ బేస్డ్ యాక్షన్ మూవీస్ అని అంటే నాకు చాలా ఇష్టం పర్సనల్గా. అంటే విలన్ వర్సెస్ హీరో సినిమా కానీ యాక్షన్ సినిమాలు, అంటే ఊర్లో విలన్ ఉన్నాడు ఊర్లో హీరో ఉన్నాడు ఇద్దరు కొట్టుకున్నారు అట్లా కాకుండా, విలన్ ఉంటాడు అంతే ఇంటెన్సిటీ యాక్షన్ ఉంటుంది కానీ రొటీన్గా ఉండని సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఎస్ యూ కెన్ ఎక్స్పెక్ట్. సార్ మీరేమైనా స్పెషల్గా కేర్ తీసుకుంటారా, అంటే డైరెక్టర్ అనగానే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఏజ్గా లేకపోతే ఎలా అయినా ఉంటారు, అసలు మీరు ఇంత యంగ్ అండ్ డైనమిక్ గా ఇంత క్యూట్ గా కనిపిస్తున్నారు, మీరు ఏమైనా స్పెషల్ గా కేర్ తీసుకుంటారా? థాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్, బట్ నేను అసలు ఈ మధ్యకాలంలో ఎవరు అలా అనలేదు వినలేదు, ఎందుకంటే అసలు నేను ఏ కేర్ తీసుకోను, ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ఇట్. చాలా మంది అంటారు ఏంటి లావయ్యావని అంటారు కష్టమయ్యా, బట్ ఇట్స్ ఓకే, ఐఎమ్ కంఫర్టబుల్ ద వే ఐఎమ్ అండ్ ఐఎమ్ గోయింగ్ అంతే అది. సార్ ఇప్పుడు సంతోషం మూవీలో, మిస్టర్ పర్ఫెక్ట్లో అండ్ గ్రీకు వీరుల్లో హీరో యూజువల్గా ఐ మీన్ అబ్రాడ్లో ఉండి ఇండియాకి వచ్చి హౌ హీల్ చేంజ్ అని, అంటే మీకు ఏదైనా పర్సనల్గా అలా ఉందా, ఎనీ కనెక్టివిటీ, మీరు కనెక్ట్ అవుతారా? అంటే స్పెసిఫిక్గా అసలు ఎలాంటి రీజన్ లేదు దానికి, బట్ అనుకోకుండా అలా జరుగుతూ ఉంది అంతే. ఇప్పుడు ఈ కథ ఉంది అనుకోండి, ఉదాహరణ గ్రీక్ వీరుడు. సో అంటే ఒకే ఊర్లో అంటే ఇండియాలో ఉన్నారనుకోండి, ఏదో ఒక టైంలో కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమెరికా లాంటి ప్లేస్ అని అంటే ఏంటంటే అంత ఈజీ కాదు. సో అలాంటి ఉద్దేశాలతో అక్కడ పెట్టడం జరిగింది. నెక్స్ట్ దీని ముందు మిస్టర్ పర్ఫెక్ట్ ఉంది అనుకోండి, అది అంటే ఈ రోజుల్లో అంటే హీరోని యూజువల్గా ఐడెంటిఫైయింగ్గా పెట్టాలి అన్నప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇప్పటికీ ఒక సమ్ పర్టికులర్ టైం వరకు అన్నా విదేశాల్లో జాబ్ చేయడం అనేది ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంది. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీబడి, ఎక్కువ మంది బాగా చదువుకున్న వాళ్ళు నేను బెటర్ క్రియేట్ పర్సన్ని అన్నప్పుడు ఆపర్చునిటీస్ అక్కడ బెటర్గా ఉంటాయన్న ఫీలింగ్ ఉంది. సో డబ్బున్న వాళ్ళల్లో కూడా ఎక్కువ మంది చదువుకోవడానికి అక్కడ పంపిస్తూ ఉన్నారు. సో అలా మోర్ ఆ క్యారెక్టర్కి ఐడెంటిఫై తెచ్చే ప్రయత్నంలో అలా చేయటం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే అక్కడ పెట్టామో నెక్స్ట్ లింక్లన్నీ అక్కడికి వచ్చి కూర్చున్నాను. సో దానివల్ల అలా జరుగుతుంది. మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్తో ప్రభాస్తో ఎలా ఉంది? వండర్ఫుల్ అండి, సూపర్. ఇంకా చెప్పాలనంటే అంత ప్యాషనేట్గా అంత వర్క్ చేయటం అనేది ఈజీ కాదనమాట. డబ్బింగ్ కూడా వదలడు, చిన్న డైలాగ్ కూడా అంటే అసిస్టెంట్లా వచ్చి కూర్చొని మేము డీటెయిల్స్ మిక్సింగ్ జరుగుతున్నంత కాలం మాతో పాటు అక్కడికి వచ్చి కూర్చున్నాను. మళ్ళీ ఎక్కడ జరుగుతుంటాను ఈ ఒక డైలాగ్ నేను మళ్ళీ చెప్తాను ఉండు అనేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ చెప్పి అది పంపించేసి ఇది పెట్టండి అని అంటే అంత కేర్ తీసుకొని అంటే అంత ప్యాషనేట్గా వర్క్ చేయటం చేసే పర్సన్ నాకు అదే ఫస్ట్ టైం అనమాట. అసలు దేన్ని వదలకుండా అంటే డ్రెస్సులు కూడా ఒకదానికి ఒక 15 ఆప్షన్స్ ముందు నుంచే అన్ని ప్లాన్ చేసుకోవటం, ఆ డైలాగ్ ఎలా చెప్పాలని అనుకుంటున్నాడు దాన్ని బట్టి. ఉదాహరణ మిస్టర్ పర్ఫెక్ట్లో ఒక వార్నింగ్ సీన్ ఉంటుంది ప్రకాష్ రాజ్కి, ఆ చెప్పేటప్పుడు కూడా నేను ఒక్కొక్క బటన్ అలా తిప్పదీస్తాను నెక్స్ట్. సో దానివల్ల ఎక్కువ బటన్స్ ఉన్న షర్ట్ డిజైన్ చేయటం అంత డీటెయిల్గా వర్క్ చేస్తాడనమాట. అండ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్, ఒకటికి 50 సార్లు ముందు అసలు మన దగ్గరకు రాకముందే తనే ప్రాక్టీస్ చేసుకొని తనకు తానే విమర్శ చేసుకొని తన ఫ్రెండ్స్ అందరికి చూపించు
ప్రతి దాంట్లో అది బెస్ట్ చేయటం. సో త్రూఅవుట్ ద ఫిల్మ్ ఆ బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ మనం జస్ట్ చెప్తాం అంతే, బట్ దాన్ని వాళ్ళు మెయింటైన్ చేయాలంటే దే షుడ్ హ్యావ్ దేర్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ వెరీ కోఆపరేటివ్. ఒక టైంలో అయితే మేము లాస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ టైంలో తనకి కడుపు నొప్పి వచ్చేది అనమాట, బట్ అంత పెయిన్లో కూడా యూస్ టు వర్క్ ద హోల్ నైట్ అనమాట. తెలుసు అంటే అనుకోకుండా ఇండస్ట్రీకి స్ట్రైక్ వచ్చింది ఒక 45 డేస్, బట్ మేము అనుకున్న టైంకే రిలీజ్ చేద్దాం అనుకున్నాం. సో ఆ సాంగ్ బ్యాలెన్స్ ఉంది, విపరీతమించాలి అంత ఓపిక్గా చేసి ఈజ్ ద బెస్ట్ అనమాట. ఇక అన్డౌటెడ్లీ వెరీ నైస్ పర్సన్, వెరీ ఫ్రెండ్లీ సోల్. అంత కష్టపడ్డందుకు దానికి తగ్గ హిట్ని మీరు సాధించారు. బేసిక్గా మీకు విలన్స్ అంటే ఇష్టం ఉండదు? అంటే బేసిక్ మనం ఎత్తుకున్న ప్లాట్ఫామ్ బట్టి చూస్తాం అన్నమాట. ఇప్పుడు నేను చేసే వ్యాపారము, నేను చేసే దాన్ని బట్టే మనకు విలన్స్ అనేవాళ్ళు జనరేట్ అవుతాం. ఇప్పుడు మీరు మీరు ఉన్నారు, మీ యాంకరింగ్లో మీకు విలన్ ఎక్కడి నుంచి వస్తాడు? ఫిజికల్గా కొట్టేవాళ్ళు, చంపేవాళ్ళు, రియల్గా. ఇప్పుడు ఒక యాంకర్ లైఫ్ ఎత్తుకుంటే అలాంటి వాళ్ళు చాలా తక్కువ వస్తే, ఎక్కడో రోడ్డు మీద వేధించే వాళ్ళు అలాంటి వాళ్ళు తప్పితే ఇట్లా రారు కదా. నేను చేస్తుంది ఫ్యామిలీ స్క్రిప్ట్, దాంట్లోంచి విలన్లు పుట్టడం అన్న అంటే అది అసహజంగా ఉంటుంది, అతికిచ్చినట్లు. అప్పటికి ఏదో రకంగా ట్రై చేసి ఫైట్ కోసం ఎవరో ఒకళ్ళని కొంచెం రాంగ్ పర్సన్స్ పెట్టడం జరుగుతుంది. బట్ అంటే మన ఫ్యామిలీ సినిమాలు చేయడం వల్ల వాళ్ళు రావట్లేదు. అండ్ మీ ఫేవరెట్ విలన్ టుడేస్ జనరేషన్లో మీరు ఎందుకంటే చాలా సినిమాలు చూస్తూ ఉంటారు? అంటే తన్ని విలన్ అని పిలవరాకూడదు కానీ, అంటే ముగ్గురు అంటే బెస్ట్ యాక్టర్స్ అండి, ప్రకాష్ రాజ్, కోట గారు, దేవరాజ్ గారు అని కన్నడ ఆర్టిస్ట్ శ్రీ సినిమాలో చేసింది, వెరీ ఫైన్ ఆర్టిస్ట్లు. అంటే ఆ విలనిజాన్ని పోర్ట్రే చేసిన విధానం వాళ్ళు ఫెంటాస్టిక్ అనమాట. నేను ముగ్గురు వాళ్ళు ముగ్గురు లవ్ దమ్ అనమాట. ఫేవరెట్ కమెడియన్ సార్? కమెడియన్స్ అని అంటే ఫస్ట్ ఆబ్వియస్ బ్రహ్మానందం అన్డౌటెడ్లీ. ఆయన ఏంటి అంటే ఆయన చేయబోయిన నవ్వు వస్తుంటుంది నాకు. మెంటల్లీ వెరీ గుడ్ ట్యూనింగ్ ఉన్న పర్సన్స్ అని అంటే రఘుబాబు గారు, ఎంఎస్ నారాయణ గారు. అంటే వాళ్ళకి ఏంటంటే క్యారెక్టర్ బేస్డ్ కామెడియన్స్, వాళ్ళ క్యారెక్టర్ని పట్టుకొని దాంట్లోంచి కామెడీ ప్లే చేస్తాం. రఘుబాబు గారు వీళ్ళిద్దరు ఏంటంటే పర్సనల్గా కూడా వెరీ క్లోజ్ టు దెమ్, ఇంటరాక్షన్ లెవెల్స్ కానీ అవన్నీ బెటర్ ఉంటాయి. బ్రహ్మానందం గారు అయితే ఏం చేయకపోయినా నవ్వొస్తుంటుంది నాకు కూడా. సో ఐ లవ్ బ్రహ్మానందం గారు. వాడు నా ఈగో హర్ట్ చేశాడు. ఈగో ఇస్ టెర్రరిస్ట్ కంటే డేంజరస్. బ్రతికించడానికి ఫేస్బుక్ ఉంది కదా డార్లింగ్, సమంత ఫోటోతో నువ్వు, సల్మాన్ ఖాన్ ఫోటోతో నేను సీక్రెట్ గా అకౌంట్ ఓపెన్ చేసి రొమాంటిక్ గా మాట్లాడు. సార్ మీ నెక్స్ట్ మూవీలో కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్పెషల్లీ స్టేజ్ ఆర్టిస్ట్లు చాలా మందికి అవకాశాలు రావట్లేదు అని అనుకుంటారు. సో మీరు అలా ఏమైనా అంటే స్టేజ్ ఆర్టిస్ట్లే కాకుండా అంటే మా లాంటి వాళ్ళు కూడా, మేము కూడా చాలా యాంగ్జైటీతో ఉన్నాం అన్నమాట. షూర్ అండి. అంటే నేను ఇట్లా స్పెసిఫిక్గా ఒక ఎంకరేజింగ్ ప్రోగ్రామ్ లో పెట్టుకుని అయితే ఏమి రమ్మనండి, ఈసారి నేను 10 మంది స్టేజ్ వాళ్ళని పెడదాం అనుకుంటున్నా, అట్లయితే ఐ కెనాట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రామిసెస్. బట్ డెఫినెట్గా నా సినిమా జరుగుతున్నప్పుడు వస్తుంటారు, అండ్ ఏమాత్రం అవకాశం ఉన్నా ఖచ్చితంగా అది వాళ్ళకి చేయటం జరుగుతూ ఉంటుంది. సార్ మీది మూవీ సంతోషం మూవీ వచ్చేసి 2003లో, అప్పటి నుంచి 5 మూవీస్ అంటే 11 ఇయర్స్ గ్యాప్ లో 5 మూవీస్ తీశారు. అంటే మీరు అన్ని తక్కువ మూవీస్ తీయడానికి కారణం ఏమైనా ఉందా? ఏం లేదండి. అంటే అసలు అంటే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దట్ అన్నమాట. అంటే తీసిన తక్కువ మూవీస్లోని చాలా చాలా సూపర్ మూవీస్ తీశారు, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ తీశారు, అందరికీ నచ్చే కామెడీని పెట్టారు. అదేండి. అంటే ఏది స్పెసిఫిక్గా ప్లాన్ చేసి 2 ఇయర్స్ కోసారి సినిమా తీయాలని అయితే ఎప్పుడు అనుకోలేదు లైఫ్. నేను ఈసారి అయితే చాలా సీరియస్గా అనుకున్నాను. మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత అందరు తిడతా ఉన్నారనమాట నా ఫ్రెండ్స్ అందరు, ఏంటది 2 ఏళ్ళే అంత బద్ధకంగా అది, బట్ నిజంగా బాబు అలా కాదనని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 1 ఇయర్లో ఇంకో రిలీజ్ ఉండాలనుకున్నాను. బట్ మళ్ళీ అదే జరిగి మళ్ళీ 2 ఏళ్ళే కూర్చున్నాను. సో ఏది ప్లాన్ అయితే ఏం లేదు, అట్లా లేట్గా చేయాలి తక్కువ చేయాలి అని, కానీ ఇట్ ఈస్ లైక్ దట్ అంతే. మీ ఫ్యూచర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే అంత స్పెసిఫిక్గా చెప్పేంత స్టేజ్లో ఏవి లేవు. స్క్రిప్ట్ స్టేజ్లోనే ఉన్నాయి, ఆల్మోస్ట్ ఇంకో 2 మంత్స్లో కంప్లీట్గా ఫినిష్ అయ్యి
I'll start meeting people. Onaadu Washington lo skating chestu undanga. మబ్బుల్లు జాబిలిలాగా నేనా పిల్లని చూశాగా పళ్ళే చదిరే ఆ అందం నా ముందే కనిపించంగా నే సంబరపడిపోగా. సార్ మూవీలో వచ్చేసి మేక్ ఏ విష్ ఫౌండేషన్ చైల్డ్ కేర్ దాని గురించి చాలా బాగా చూపించారు. అంటే బయట కూడా అది ఎటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అంటే స్పెసిఫిక్గా మేక్ ఏ విష్ వాళ్ళు అదే పని చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం హీరోల్ని చాలాసార్లు మనం పేపర్లో చూస్తూ ఉంటాం. కొంతమంది ఏమో పోలీస్ అవ్వాలనుకున్న కిడ్స్ అందరికి వాడికి ఒకరోజు కోసం ఏకే ఖాన్ గారు చాలాసార్లు చేశారు. అలా వాళ్ళు పోలీస్ ఆఫీసర్లుగా ఆ రోజు అపాయింట్ చేసి ఒక పోలీస్ జీబీ చూరంతా తెప్పించడం. సో యాక్చువల్గా చెప్పాలంటే అది పిల్లల స్థాయిలో అది రియల్. ఎందుకంటే కిడ్స్ బిలీవ్ ఇన్ డ్రీమ్స్ అన్నమాట. వాడికి అది నిజంగానే ఫీల్ అవుతాడు ఆ మూమెంట్లో. డెఫినెట్లీ ఆ మూమెంట్ వాళ్ళకి ఆనందం ఇస్తుంది కూడా. ఇప్పుడు పెద్దవాళ్ళని మనల్ని తీసుకెళ్ళి ఎవరైనా నువ్వు ఈరోజు పోలీస్ ఆఫీసర్ అంటే ఐ డోంట్ థింక్ నోబడి విల్. పెద్దవాళ్ళది వచ్చేసరికి ఏంటంటే ఐ వాంట్ టు మీట్ సచిన్ టెండూల్కర్ బిఫోర్ ఐ డై అలాంటివి ఉంటాయి. సో ఆ ఏజ్ గ్రూప్లో నిజంగా అవి హ్యాపీ ఇచ్చే థింగ్స్ అన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అండ్ నాకు అవకాశం వచ్చింది ఆ సంస్థ గురించి చెప్పడం. అది ఐ ఫీల్ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మీ ఇంత బిజీ స్కెడ్యూల్లో మీరు మీ స్టార్కి వచ్చి మాతో టైం స్పెండ్ చేశారు అండ్ వీఆర్ రియలీ హ్యాపీ ఫర్ హ్యావింగ్ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఈ రీసెంట్గా చాలా ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాము. ఇది బాగా బ్రెయిన్ ఎంగేజ్ చేసిన ప్రోగ్రామ్. అంటే కంటిన్యూస్గా క్వశ్చన్స్ వస్తూ అండ్ ఇట్స్ వెరీ గుడ్. తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ వస్తున్న ప్రోగ్రామ్ ఇది. థ్యాంక్ యూ సార్. అండ్ ఇట్స్ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఒకళ్ళకి ముగ్గురు యాంకర్స్ ఉండి చేయటం అనేది వెరీ గుడ్. అండ్ ఈ పీపుల్ ఆర్ వెరీ మెచ్యూర్డ్ అండ్ ఏ సిల్లీ క్వశ్చన్స్ కాకుండా నాకు నా సినిమా ప్రమోషన్కి ఉపయోగపడేలా అట్ ద సేమ్ టైం ఆడియన్స్కి బోర్ కొట్టకుండా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ గివ్ చాక్లెట్స్. కుమారుడా నువ్వు వచ్చావంటే రచ్చో రచ్చి పడుచు పాపడా.